హీరో దర్శకుడి సినిమా అంటే అంచనాలు ఉంటాయి అందుకు తగ్గటే డైరెక్టర్ స్క్రిప్ట్ చేస్తున్నాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో యాక్షన్ ఎలివేషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఈ మధ్య ఇదే ట్రెండ్ అయిపోయింది అయితే ఇది కంటెంట్ డిమాండ్ చేస్తుందా డైరెక్టర్స్ డిమాండ్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు కానీ ఈ అప్ కమింగ్ సినిమాలో మాత్రం భారీ యాక్షన్ ఉండబోతున్నాయట అవే హీరో రామ్ బోయపాటి రామ్ చరణ్ శంకర్ సినిమాలు ఇప్పటికే చరణ్ గేమ్ చేంజర్ మూవీ క్లైమాక్స్ లో భారీ సీన్ ఉండబోతున్నట్టు వార్తలు వచ్చాయి పదిహేను వందల మందితో చరణ్ క్లైమాక్స్ ఫైట్ చేయబోతున్నాడట దీనికోసం శంకర్ కోట్లలో బడ్జెట్ పెట్టించాడంటూ సినీ సర్కిల్లో వార్తలు వినిపించాయి రామ్ పోతినేని బోయపాటి కాంబినేషన్ లో ఓ మాస్ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతుంది ఇందులో కూడా భారీ ఫైట్ కు బోయపాటి ప్లాన్ చేశాడట బోయపాటి శ్రీనివాస్ సినిమాలంటే స్పెషల్ గా చెప్పాల్సింది ఏమీ లేదు ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ బోయపాటి సినిమాలో ఫైట్ సీన్స్ సుమోలు ట్రైన్లు సైతం గాల్లోకి లేవాల్సిందే అలాంటి యాక్షన్ ఎలివేషన్ సీన్ ను రామ్ కోసం బోయపాటి భారీగా ప్లాన్ చేశాడట ఇందులో కూడా క్లైమాక్స్ లో రామ్ తో పదిహేను వందల మంది ఫైట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి దాంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది డైరెక్టర్స్ ఎందుకు క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట అందరూ చర్చించుకుంటున్నారు కంటెంట్ డిమాండ్ చేస్తుందా లేక డైరెక్టర్స్ ప్లానా అని అంటున్నారు కంటెంట్ డిమాండ్ చేస్తే ఓకే కానీ కావాలనే డైరెక్టర్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారా అని సందేహిస్తున్నారు కథ డిమాండ్ చేయకపోయినా హీరో రేంజ్ పెంచేందుకో హైప్ ఇచ్చేందుకో అవసరం లేకపోయినా యాక్షన్ సీన్స్ పెడుతున్నారేమో అంటున్నారు ఇలా అయితే ఇలాంటి స్కెచ్ అంటున్నారు సినీ విమర్శకులు శంకర్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్ వచ్చినట్టు రీసెంట్ గా శంకర్ హింట్ ఇచ్చాడు అలాగే రామ్ బోయపాటి సినిమా రీసెంట్ గానే సర్చ్ పైకి వచ్చింది ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు కానీ ఈ మూవీకి సంబంధించి తరచూ ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో బయటకు